నమస్తే. నమస్తే, ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి రకరకాల అప్ అండ్ డౌన్స్ని, రకరకాలైనటువంటి వ్యక్తులు, మనస్తత్వాలు, స్వభావాలు అనేటువంటి, ఫస్ట్ మీ ఎడిటింగ్ రూమ్ నుండి స్టార్ట్ అవుతుంది అనుకుంటా, క్యారెక్టర్స్ బయటపడటం, సినిమాల్ని మీరు జడ్జి చేయటం అనేటువంటి దానికి మీరు ఎలాంటి ప్రామాణికంగా పాటిస్తారండి? ఒక సినిమా ఇది వచ్చింది, ఈ సినిమాలో విషయం ఉంది లేదనేటువంటిది మీరు ఎలా స్మెల్ చేయగలుగుతారు? అంటే ఎక్కడో దగ్గర కనెక్ట్ అవ్వాలండి మనం. మన లైఫ్లో మనకి ఎక్కడో తగలాలి సినిమాలో ఉన్న పాయింట్లు. అవును కదా, ఇది ఎక్కడో మన లైఫ్లో మనకి రిలవెంట్గా ఉంది కదా అని ఎక్కడో తగిలింది అనుకోండి, లేకపోతే ఇల్యూజన్గా మనకి ఫ్యాంటసీలాగా అనిపించాలి, ఇలా ఉంటే బాగుంది, అవును కదా మనం కూడా ఆ లీంట్లో ఆ లోకంలోకి వెళ్తే బాగుంటుంది కదా అన్న ఫీలింగ్ కలిగింది అనుకోండి, అది హిట్ అని మేము తీసుకుంటాం. ఇలాంటిది ఎక్కడో ఏదర్ ఇల్యూజన్ మనం ఫ్యాంటసీలాగా అనిపించాలి, లేకపోతే మన లైఫ్లో ఎక్కడో జరుగుతున్నది కదా అని. ఇప్పుడు గోదావరి ఉంది, సినిమా చేసినంతసేపు మనల్ని ఎవడైనా పెళ్లికి పిలిచేలా తీసుకెళ్తే బాగుంటుంది అన్న ఫీలింగ్ కలిగింది మాకు. హ్యాపీ డేస్ ఉంది, హ్యాపీ డేస్లో మేము అలాగే ఫీల్ అయ్యాం, నేను కాలేజ్కి వెళ్ళలేదు, అయ్యో కాలేజ్ లైఫ్ ఎంత బాగుంటుందా అని చెప్పి కొంచెం ఊహించుకుండేవాడిని. అదే అదే అండి, అలాంటి ట్రిగర్ అయ్యాం అనుకోండి, అది పెద్ద సినిమాలో వద్దా అని ఫీలింగ్ మాకు. ఇందాక మీరు ఒక మంచి పాట అన్నారు, ఎడిటింగ్ ఈజ్ ద రీడైరెక్టింగ్ ద ఫిల్మ్ అని. వన్ వే ఆఫ్ రీడైరెక్టింగ్ ద ఫిల్మ్ అని చెప్పి అన్నారు. అసలు డైరెక్టింగ్ అనేటువంటిది ఎప్పుడు మార్తాండ్ వెంకటేష్, మరి ఎంత అనుభవం అనేటువంటిది ఎడిటింగ్లో అనుభవం అనేటువంటిది డైరెక్టర్గా టర్న్ అవడానికి అవకాశం ఉంది కదా? అవును, ఉందా అవకాశం? వచ్చింది కూడా నాకు, పెద్ద హీరో నుంచే వచ్చింది, కానీ కొంచెం భయపడ్డాను. దేనికి భయపడ్డాను అంటే మళ్ళీ బాగుంది కెరియర్, మళ్ళీ ఆ కెరియర్కి వెళ్ళాలంటే దీనికి ఆపి దానికి వెళ్ళాలి మనం, అదొకటి. ఇంకొకరు తీసింది చెప్పడం చాలా ఈజీ అండి మనం, బాగుంది బాగాలేదని. మనం చేసింది మనం ఎలా ఉంటుందనేది తెలియదు. ఒక్కొక్కసారి ఎడిటింగ్ రూమ్లో డిస్కషన్ ఉంటుంది, డైరెక్టర్ నేను ఇలా ఆలోచించి చేశాను ఈ సీన్ అంటారు, ఓ ఇలా కూడా ఆలోచిస్తారా అన్నది మనకి తగులుతుంటుంది, మనం ఎందుకు ఇలా ఆలోచించలేదని. అవన్నీ కొంచెం వెనకడుగులాగే నాకు, ఎక్కువ డైరెక్టర్తో ఇంటరాక్షన్ ఉండడం వల్ల కూడా. డైరెక్టర్ టర్న్ ఎడిటర్స్ గురించి మీకు తెలుసా? తెలుసా, చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఆ రోజుల్లో, సంజీవ్ గారి దగ్గర నుంచి. ఇంకా కొన్ని పేర్లు చెప్పండి. రీసెంట్గా రాజు హీర్వాణి, మన రాజు రాజు హిర్వాణి అని ఆయన, ఆయన పెద్ద డైరెక్టర్, మన శంకర్ దాదా ఎంబీబీఎస్ వాళ్ళందరూ పెద్ద డైరెక్టర్లు. ఈజీ అవుతుందండి డైరెక్టర్స్ ఎడిటర్ గా స్క్రిప్ట్ లో కూర్చొని. మరి ఈ భయం అనేటువంటిది పోయి మార్తాండ్ వెంకటేష్ విత్ ఫుల్ కాన్ఫిడెన్స్ ఐఎమ్ డైరెక్టింగ్ అనేటువంటి రోజు ఎప్పుడు వస్తుంది? అది చూడాలండి. ఇంకా కాదురా, ఇంకా మిస్టర్ వెంకటేష్ 450 సినిమాలు అయిపోయింది మీకు. అదే చెప్తాను కదండి, ఇంకొకరు తీసింది చెప్పడం ఈజీ, మనం బాగుంది బాగాలేదు అని థర్డ్ పర్సన్గా చెప్పడం, మనం కూర్చొని కథ రాసి మనం దాన్ని చేయాలంటే కొంచెం కష్టం అండి. అది డైరెక్షన్. మరి అలా అనిపించినప్పుడు మరి వాళ్ళకి సలహాలు ఇచ్చేసి సినిమా నచ్చలేదని మీరు చెప్తున్నారు? పబ్లిక్ ఫస్ట్ ఆడిటోరియం మేమే కాబట్టి డైరెక్ట్గా చెప్తున్నాం, చెప్పడం ఈజీ, చెప్పడం ఈజీ. కనీసం ఇప్పుడు 450 సినిమాలు అన్నీ కదా, 500 సినిమాల తర్వాత 500 సినిమా ఎడిటింగ్ అండ్ డైరెక్షన్ మార్తాండ్ వెంకటేష్ అని ఒక టార్గెట్ పెట్టుకునే అవకాశం ఉందా? అంటే ఒకటి జరగవచ్చు జరగకపోవచ్చు. 450 సినిమాల లిస్ట్ ఉందా మీ దగ్గర? ఉందండి. కరెక్ట్గా గుర్తు ఐఎండిబిలో 320 చిల్లర సినిమాల వరకు వాళ్ళు ఫీడ్ చేసింది ఉన్నాయి, మిగతా కొన్ని సినిమాలు వాళ్ళు ఎక్కించరు, అవన్నీ కలిపితే నా దగ్గర ఉన్నాయి. ప్రతి సినిమాకి ఒక పేజ్ రాస్తాను నేను, ఆ సినిమాకి జరిగిన గొడవలు, ఆ సినిమాకి మేము అనుకున్న ఒపీనియన్ రిలీజ్ బిఫోరే రాసి పెట్టుకుంటాను నేను. మరి ఆ గొడవలను సరదాగా మాట్లాడుకుందాం, కాంట్రవర్సీ బ్యాన్ చేస్తాను. అది మురళీమోహన్ గారు చెప్పారు నాకు, ఒక పేజ్ రాసుకో వెంకటేష్ అని. అని నేను అసిస్టెంట్గా ఉన్నా, మురళీమోహన్ రావు ఆయన చెప్పారు, అది రాసుకున్నాను. ప్రతి సినిమాకి బిఫోర్ రిలీజే ఆ సినిమాకి నేను ఏమనుకున్నాను, ఏం గొడవలు పడ్డాం అని ఒక పేజో రెండు పేజీలో వస్తుంది. కొన్ని సినిమాలకి అసలు ఏం రాయలేము, కొన్ని సినిమాలకి అయితే ఒక రెండు మూడు పేజీలు వస్తాయి. ఈ అనుభవాలన్నీ అద్భుతంగా బాగుంటాయి, బుక్ రాస్తే చాలా చాలా బాగుంటుంది, బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్సెస్ అవన్నీ. అంటే సినిమాలకి డిస్ట్రిబ్యూటర్స్ ఏమన్నారు, బయ్యర్స్ ఏమన్నారు, ప్రొడ్యూసర్ ఏమనుకున్నాడు, డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఎలా గొడవ పడ్డారు, మేము ఎలా గొడవ పడ్డాం, ఏదైనా మంచి ఇన్సిడెంట్స్ ఉంటే రాస్తాం, రాసి పెట్టుకుంటాను. అవి అవి బాగుంటాయి, రిలీజ్ చేయండి, అవి చాలా బాగుంటుంది. కాంట్రవర్సీ అవుతుంది. కాంట్రవర్సీ ఇంకేంటి కాంట్రవర్సీ? ఇప్పుడు కొత్తగా కాంట్రవర్సీ వచ్చి మిమ్మల్ని చేసేది ఏం లేదు, యూఆర్ ద వెల్ సెటిల్డ్ పర్సన్. కొంతమంది నిర్మాతలు, కొంతమంది డైరెక్టర్లు వీళ్ళు ఉన్నారండి హీరోలు, నేను ఇంటర్వ్యూ అడుగుతుంటాను, అశ్వనీ దత్ గారు సీనియర్ ప్రొడ్యూసర్,
ఆయన ఇంటర్వ్యూ అడిగినప్పుడల్లా ఒక మాట, ప్రభు నేను ఇండస్ట్రీ వదిలిపెట్టి వెళ్ళిపోయే రోజు నిన్నే పిలిచి ఇంటర్వ్యూ ఇస్తాను, మై ఫైనల్ ఇంటర్వ్యూ విల్ బీ యువర్స్ అని చెప్తుంటారు. ఆ విధంగా మీరు కూడా ఒక వర్డ్ ఇవ్వండి, రాస్తే బాగుంటుంది, మంచి ఎక్స్పీరియన్స్. ఎక్స్పీరియన్సెస్ అండి, ఇది షేరింగ్ ది ఎక్స్పీరియన్స్ అనేది. హీరోలు, హీరోలకి పడిన, హీరో హీరో డైరెక్టర్లకు పడిన గొడవలు, మేము డైరెక్టర్లను ఆర్గ్యూ చేసి మేము తప్పుగా గైడ్ చేసినవి, లేకపోతే మేము చెప్పి వినపోయినవి, అవన్నీ రాసి పెట్టుకుంటాను ఆ పేజ్లో ఆ సినిమాలకి సంబంధించి. బాగుంటాయి. హీరోల పరంగా మీ ఇంటరాక్షన్ ఎలా ఉంటుంది? బాగుంటుంది, బాగా చూస్తాను. ఏ ఏ హీరోలు మీకు బాగా క్లోజ్? అంటే వెంకటేష్ బాబు క్లోజ్గా ఉంటారు. ప్రతి జనరల్గా మేము ఓపెన్గా మాట్లాడుకుంటాం. ఇన్ మహేష్ బాబు సినిమాలు చేశారు కదా, మహేష్ బాబుతో ఇంటరాక్షన్ ఎలా ఉంటుంది? బాగుంటుంది అండి. వెళ్ళంటే ఆయన పలకరిస్తాడు, మేము ఉన్నది ఉన్నట్టు చెప్తాం, ఆయన ఏమనుకుంటున్నాడు ఆయన బట్టి మాతో ఓపెన్ అవుతాడు. ఆయన ఎన్టీఆర్ సినిమా పైన డిస్కషన్ ఉంటుంది. చిరంజీవి గారు సినిమాలు ఏం చేశారు మీరు? చాలా చెప్తారు. చిరంజీవి గారితో ఎలా ఉండదు మీ డిస్కషన్? అయ్యో చాలా 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 బాగుంటుంది. ఆయన ఆయన ఎడిటింగ్లో కూర్చుంటారు అప్పుడప్పుడు? ఆయన కూడా కూర్చోరండి, వచ్చి ఫైనల్ చెప్తారు. ఆయన ఫైనల్గా చెప్తారు, ఈయన ఇక్కడ తగ్గించండి, అక్కడ తగ్గించండి, ఇది అక్కర్లేదేమో. ఆయన ఇది డిక్టేట్ చేయడు ఎప్పుడు, ఆయన ఇది తీసేయండి అని ఏ రోజు అనలేదండి. ఆయన ఆలోచించండి అంటాడు. ఆయన చిరంజీవి గారి పదం ఆలోచించండి, ఆలోచించండి, ఇది అక్కర్లేదేమో చూసుకోండి అంటాడు. ఏ సినిమాలు చేశారు చిరంజీవి గారు? శంకర్దాద ఎంబీబీఎస్, డాడీ, అందరివాడు, తర్వాత ఇప్పుడు రీసెంట్గా బోలాశంకర్ అవుతుంది, తర్వాత గాడ్ ఫాదర్ నేనే చేస్తున్నాను, బోలాశంకర్ నేనే చేస్తున్నాను. చాలా బాగుంటుందండి, ఆయన నీట్గా మాట్లాడతారు. ఇంత పెద్ద ఆయన సరే చాలా బాగా రెస్పెక్ట్ ఇస్తారు అందరికీ, గుర్తుపెట్టుకుంటాడు. ఆయన వెళ్ళంటనే పలకరిస్తాడు, మాట్లాడతాడు, సినిమా గురించి బాగుంటుంది డిస్కషన్. ఈ సినిమా ఈ హీరోకి నేను చేయాలి, నా సినిమా అతని ఎడిటింగ్ నేను చేయాలని మీరు ఫీల్ అయిన హీరో ఎవరు ఉన్నారు? అలాగే లేదు, అందరూ ఆల్మోస్ట్ అందరివి చేశాను నేను. చేయని హీరో ఎవరు లేరు ప్రస్తుతానికి? లేరండి. వాళ్ళ టాప్ హీరోస్, టాప్ స్టార్స్ అందరూ చేశాను. టాప్ స్టార్స్ అందరు సినిమాలు చేశాను. పలానా వాళ్ళంటే ఇస్ నాట్ లెఫ్ట్. అందరివి చేశాను ఆల్మోస్ట్. ఒక సీనియర్ మోస్ట్ ఎడిటర్స్ని మీరు ఎలా కాంప్లిమెంట్ చేస్తారు? గౌతమ్ రాజ్ గారి గురించి చెప్పండి అంటే ఏం చెప్తారు? ఆయన పని పని రాక్షసుడు, సింపుల్గా మీరు చెప్పారు. పని తప్పితే ఆయనకి వేరే ప్రపంచం తెలియదు. ఆయనలాగా ఆయనకు ఒక పేరు పెట్టా, నిరంతర సినీ శ్రామికుడు. ఆ మాట అంటే చాలు, పొంగిపోతారు ఆయన. ఆయనలో మంచితనం ఏంటంటే ఫోన్ చేస్తారండి ఆయన ఎప్పుడు. నేను జనరల్గా తక్కువ ఫోన్ చేయడం, ఆయన ఫోన్ చేసి ఎలా ఉన్నా వెంకటేష్, ఈ సినిమా చూశాను, బాగుంది, బాగాలేదు, అలాంటి డిస్కషన్ బాగా పెడతారు ఆయన. అప్పుడప్పుడు ఫోన్ చేస్తారు ఆయన. ఏమో లక్కీగా నేనంటే చాలా అందరికీ ఇష్టం. కోటగిరి గారు, ఆయన నన్ను బాగా చూసుకుంటాడు, ఆయన అబ్బాయిలానే చూసుకుంటాడు, నన్ను బాగా పర్సనల్గా ఉంటాడు. పర్సనల్ వీళ్ళందరూ బాగా క్లోజ్గా ఉంటారు నాతో. మీ ఎడిటింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వరకు మీరు ఏమైనా పోస్ట్లో ఉన్నారా? ఎడిటింగ్ శాఖకు సంబంధించి జనరల్ అసోసియేషన్ చంటి గారి బలవంతంగా చెప్పబట్టి నేను ఆయన ఉండు ప్రెసిడెంట్గా ఉండమన్నారు. నేను ఉండను సార్, మీరు ఉండగా నేను ఉండను అన్న. మీరు సీనియర్ అండి అని చెప్తే అలా అయితే ఈ పోస్ట్లో ఉండు అని అంటే ఆయన కాదని లేపాను. ఎంతమంది ఉన్నారండి ఎడిటర్స్ అసోసియేషన్? ఒక 150 మంది ఉంటాం. ఏం లేదండి, అంటే ఇప్పుడు ఆ చంటి గారు ఏం చెప్తే చేయడమే. ఫండ్ కొంచెం కలెక్ట్ చేద్దాం, ఈ కరోనాకి కొంచెం ఇబ్బంది పడ్డారండి బాగా, అందుకు దానికి కొంచెం ఫండ్ మళ్ళీ మన నలుగురు వెళ్దాం వెంకటేష్ అందరి దగ్గర, అంటే భలే వరుసారి మన వల్ల అయినంతవరకు కలెక్ట్ చేద్దాం అండి. మనం ఎవరెవరు ప్రొడ్యూసర్స్కి ఎవరెవరు హీరోల దగ్గర వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం పర్సనల్గా వెళ్ళి మాట్లాడదాం సార్ అంటే ఓకే అని అలా, అందుకు ఇప్పుడు కొంచెం యాక్టివ్గా వెళ్దాం అనుకుంటున్నాం. ఇంకా అది జరగలేదు. ఇంకా ఆయన ఖాళీగా ఖాళీ చూసుకొని నలుగురు ఎడిటర్స్, అసిస్టెంట్ ఎడిటర్స్ అందరు ఉంటారు కదండి? అవును, ఎడిటర్స్ అందరు కలిపి ఒక 200 మంది ఉంటాం. 200 మంది. ఇప్పుడు వర్క్ ఎలా ఉందండి ఎడిటర్స్కి? తక్కువ. తక్కువైందా? చాలా తక్కువ. ఫిల్మ్ ఉన్నప్పుడు నా దగ్గర ఒక 30 మంది ఉండేవారు అసిస్టెంట్స్. ఒక 10 సినిమాలు చేస్తున్నామంటే 30 మంది ఉండేవారు. ఇప్పుడు మ్యాన్ ఈ ఫిల్మ్ డిజిటల్ వచ్చిన తర్వాత తగ్గిపోయారు, 3-4 ఉన్నారు అంతే, తోటి సరిపోతుంది. ఫిల్మ్ అన్నప్పుడు చాలా 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 మందికి లైఫ్ ఉండేది. అంటే ఎడిటింగ్ రూమ్లో ఫస్ట్ రషెస్ వచ్చింది మొదలుకొని లాస్ట్ ప్రింట్ బయటకు వెళ్ళేదాకా కూడా మీ వర్క్ ఉండేది? ఉండేది. అప్పుడు కంపల్సరీగా ఒక సినిమాకి 4 అసిస్టెంట్లు మినిమం ఉండేవారు.
తర్వాత సౌండ్ సింకింగ్ కన్నా ఇద్దరు ఉండేవారు, నెగిటివ్ కటింగ్ కన్నా నలుగురు ఉండేవారు, సినిమాకి 10 మంది ఉండేవారు అండి అసిస్టెంట్లు. ఇప్పుడు ఈ నలుగురే అన్ని సినిమాలకి, మేము 10 సినిమాలు అన్నా సరే నలుగురే చేసేసుకుంటున్నాం. కంప్యూటర్స్ వచ్చి పడిపోయింది బాగా, అంటే మ్యాన్ పవర్ తగ్గిపోయింది బాగా, తగ్గిపోయింది. మ్యాన్ పవర్ అవసరం లేకుండా పోయింది. అవును, ఈజీ. ఇప్పుడు ఎడిటరీ తాలూకు వర్క్ కానీ ఎడిటర్ తాలూకు జాబ్కి ఒక రెస్పెక్ట్, ఒక ఇది ఉండేది, ఇప్పుడు లేదు అనేటువంటి ఒక ఫీలింగ్ ఉందండి, దాన్ని మీరు ఎంతవరకు ఇచ్చారు? ఫిజికల్గా మనం ఫిల్మ్ను ముట్టుకొని పట్టుకొని ఎడిట్ చేసేవాళ్ళం అండి, అది ఆ ఫీల్ వేరు. ఇప్పుడు అది లేదు. ఇప్పుడు ఒక బటన్ కొట్టే అవుతుంది, అదేంటంటే మందు షూట్ చేసినట్టు ఒక క్యాన్ వచ్చేది మనకి, దాన్ని నెగిటివ్ ఎన్జీలు తీసేసి ప్రింట్కి ఇచ్చేవాళ్ళం, ప్రింట్ తర్వాత మా దగ్గరకు వచ్చేది, సౌండ్ సెపరేట్గా వస్తే పిక్చర్ సౌండ్ రెండు కలిపి ప్యారల్ చేసి మేము ఎడిట్ చేసేవాళ్ళం. ఎడిటరే కూర్చొని ఎడిట్ చేయాలి, ఎడిటర్ ఎడిట్ చేసిందే మార్కులు వేసుకోవాలి, మార్కులు వేసింది మళ్ళీ ఎడిటరే కూర్చొని కట్ చేయాలి, ఇంత ప్రాసెస్ ఉండేది. ఇప్పుడు ఏంటంటే సింపుల్గా డిజిటల్ ఫార్మాట్లో మాకు వచ్చేస్తుంది క్లిప్పుల కింద, అప్పటికప్పుడు ఎడిట్ చేస్తున్నాం, ఒక బటన్ కొడితే పోతుంది, బటన్ కొడితే జాయిన్ అవుతుంది. అప్పుడు ఏంటంటే ఒక ఫ్రేమ్ కట్ చేసి జాయిన్, ఒక మళ్ళీ కావాలి ఎక్స్టెన్షన్ అంటే మళ్ళీ మేము ప్రింట్కి ఇచ్చుకోవాలి, ఆ ముక్క రావడానికి మళ్ళీ ఒక 2 డేస్ పట్టేది మాకు. అవును, ప్రతి ప్రింట్ మేము చూడాలి ప్రింట్ అయిన తర్వాత, ఎందుకంటే కలర్స్ ఎలాగ ఉన్నాయి, ఒకవేళ స్ప్రెడ్ సౌండ్ స్ప్రెడ్డింగ్ ఏమైనా అయ్యిందా. ఒక జాబ్ చేసామంటే జాబ్ చేసిన ఫీలింగ్ ఉండేది, చాలా బాగుండేది, చాలా ఎంజాయబుల్గా జాబ్ ఎంజాయ్మెంట్ ఉండేది. రిలీజ్కి ముందు అయితే అదే, ఇదే సర్కార్ పాట మాన్యువల్ అయితే ఈ పాటికి ల్యాబ్ దగ్గర ఉండేవాళ్ళం మేము, ప్రింట్లు అవుతుండేవి, ప్రింట్లు ఆ ప్రింట్లు అయ్యేది కాదు, 2-3 రోజులు ల్యాబ్లో డే అండ్ నైట్ ఉండేవాళ్ళం. ప్రింట్లు అవుతాయా, అందుతాయా, ఏ ప్రింట్ ఎలాగుంది, ఏంటి, అన్ని కరెక్ట్గా ప్రింట్ అయ్యాయా, ఎక్కడైనా జర్కులు ఉన్నాయా, అలా చూసుకుండేవాళ్ళని. అవన్నీ తగ్గిపోయాయండి డిజిటల్ రావడం వల్ల, ఈజీ అయిపోయింది. ఈజీ అయిపోయింది ఎక్కువ వర్షన్స్ అయిపోయాయి, ఎక్కువ కన్ఫ్యూజన్ అయ్యాయి. ముందు ఏంటంటే ఒక ఎడిటింగ్ రూమ్లోనే మా దగ్గరే ఫిల్మ్ ఉండేది, అక్కడికే వచ్చి డైరెక్టర్ అయినా హీరో అయినా ఎవరైనా సరే మా దగ్గరకు వచ్చి చూడాలి, అదే వెళ్ళేది ల్యాబ్కి. ఇప్పుడు ఏంటంటే మేము ఒక వర్షన్ చేస్తాం, డైరెక్టర్ మీ వర్షన్ పక్కన పెట్టండి, నేను ఒక వర్షన్ చేసుకుంటాను అంటాడు కొన్ని సినిమాలకి. వాళ్ళిద్దరిది కాదు, నాదొక వర్షన్ చేయండి అని ప్రొడ్యూసర్ మేము చేసిన దాన్ని ఆయన ఒక వర్షన్ చేసుకుంటారు, అలా వర్షన్స్ ఎక్కువ అవుతున్నాయి. దీనివల్ల కన్ఫ్యూజనే, తప్పితే ఏం లేదు. మీ దగ్గర అలాంటి వెర్షన్స్ చెల్లవుగా, మీరు చేసిన వెర్షన్ తక్కువ అండి, మా దగ్గర కూడా ఉంటాయి తక్కువ, మేము ముందే అడ్డుకుంటాం, ఒప్పుకున్నప్పుడే చెప్తాం. ఎడిటర్స్ ఎవరు మాట్లాడరు, గౌతమ్ గారిని మాట్లాడమంటే ఆయన ఇంటర్వ్యూ అనేటువంటిది ఎంతవరకు దొరకారండి. సంటి గారు పారిపోతారు, ఆయన కెమెరాలు చూసినా ఇంటర్వ్యూలు అన్నా ఆయన పారిపోతారు. ఈ ఈ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి మంచి చెడు ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే చాలా విషయాలు తెలుస్తున్నాయండి. ఎడిటింగ్ అంటే ఎవరికైనా ఎడిటింగ్ రూమ్లో కూర్చొని చేసేటువంటి ఒక మెకానికల్ జాబ్ అనేటువంటి ఇదే అభిప్రాయమే తప్ప, దాని తాలూకు ఇన్ అండ్ అవుట్స్, డెప్త్స్ మాట్లాడగలగటం, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ అన్ ఎడిటర్ ఇన్ ద ఫిలిం మేకింగ్ అనేటువంటి దాని విషయాలు చెప్పాల్సిన అవసరం ఉంది. అవి చెప్పట్లేదు చాలామంది, ఎవరు బయటికి రావట్లేదు. బట్ దిస్ ఈస్ వెరీ గుడ్ దట్ యు ఆర్ కమింగ్ అవుట్ అండ్ డిస్కసింగ్ థింగ్స్. అంటే మీ ఇంటర్వ్యూ వచ్చామండి అతర, అంటే క్వశ్చన్స్ కూడా రొటీన్ క్వశ్చన్స్ వేస్తారండి, అదే క్వశ్చన్స్ అదే ఆన్సర్స్ ఉండడం వల్ల మాకు కూడా ఎందుకు, అది సేమ్ క్వశ్చన్లే కదా, అది అలా తీసి కాపీ పేస్ట్ చేసుకోవచ్చు కదా అనిపిస్తుంది. కొత్తగా అడిగితే అండి మాకు ఇంట్రెస్టింగ్గా మేము చెప్పచ్చు. గౌతమ్ రాజు గారిని అతి కష్టం మీద ఒక ఇంటర్వ్యూ ఒప్పించగలిగాను, అది ప్రింట్లో నేను. ఆయన లైఫ్ మొత్తం మీద ఒకే ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు, అది నాకే ఇచ్చారు. థ్యాంక్ యూ సార్, నమస్తే.